ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాబార్డ్ నుంచి ఇది ఒక మరి ఒక మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ కావద్దు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులకి నాబార్డ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో మనం చూసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చి 15/1/2020, ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 3/2/2020 ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టుస్ డీటెయిల్స్ అన్నీ మనం చూసుకునే ముందు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది ప్రిమిలర్ ఎగ్జామినేషన్ అనేది 25 February 2020 ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ పోస్ట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే జనరల్లో చూసుకుంటే పోస్టుస్ వచ్చి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 26, ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 19, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 9, మొత్తం 69 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ అగ్రికల్చర్ పోస్ట్కి చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ ఉంది, ఎస్టీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఒకటి, మొత్తం 4 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుడ్ అండ్ డైరీ ప్రాసెసింగ్లో చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒకటి అండ్ ఎస్టీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్లో చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి అండ్ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్, మొత్తం 4 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ మార్కెటింగ్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లో చూసుకుంటే అన్రిజర్వ్కి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, మొత్తం 4 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే జియో ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, మొత్తం 2 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ ఎకనామిక్స్లో చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి 2, ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1, మొత్తం 5 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3 అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 2, మొత్తం 12 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. చార్టర్డ్ అకౌంట్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్ అన్రిజర్వ్ క్యాండిడేట్కి 3, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1, మొత్తం 8 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 6 అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1, మొత్తం 16 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో చూసుకుంటే అన్రిజర్వ్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, పీడబ్ల్యూడీ అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 1, మొత్తం 3 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్లో చూసుకుంటే ఫ్రెండ్స్ అన్రిజర్వ్ క్యాండిడేట్కి 1, ఇక్కడ మనం చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 1, మొత్తం 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం టోటల్ పోస్టులు చూసుకుంటే అన్రిజర్వ్కి 51, ఎస్సీ వాళ్ళకి 19, ఎస్టీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 40 అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 16, 139 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లస్ 4 పోస్టులు అనేవి ఈడబ్ల్యూసీ వాళ్ళకి, మొత్తం టోటల్ పోస్టులు చూసుకుంటే 150 పోస్టులు. హౌ టు అప్లై అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే పీడిఎఫ్ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది మీరు క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 45% మార్క్స్ అనేవి ఉండాలి, అలాగే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 50% అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ వాళ్ళకి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ 3 ఫేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిమిలర్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఫేజ్ 3లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫేజ్ 1లో మనం ప్రిమిలర్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 120 నిమిషాలు ఉంటుంది, 200 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ ఫర్ రీజనింగ్ చూస్తే 20 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 మార్క్స్, కంప్యూటర్ లాంగ్వేజ్ నుంచి 20 అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20, క్వాంటిటేటివ్ అబిలిటీ నుంచి 20, ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా నుంచి 40 మార్క్స్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి 40 మార్క్స్, మొత్తం 200 మార్క్స్ అనేది క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ప్రిమిలర్ ఎగ్జామినేషన్ పాస్ అయిన క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ తీసి మెయిన్ ఎగ్జామ్స్కి అనేది కాల్ లెటర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామ్లో మనం చూసుకుంటే పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది, టైం డ్యూరేషన్ వచ్చి చూసుకుంటే 100 మార్క్స్ ఉంటుంది, 1.5 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. అక్కడ మనం పేపర్ 2లో చూసుకుంటే ఫ్రమ్ గ్రేడ్ ఏ నుంచి జనరల్ జెండర్ డిసిప్లిన్ ఎట్
ఇన్ టేబుల్ వన్లో ఉంటుంది. అండ్ స్పెషలైజేషన్లో మనం చూసుకుంటే పేపర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ పేపర్ గ్రేడ్ ఏ నుంచి రాజ్యసభ, అండ్ పేపర్ ఫర్ గ్రేడ్ ఏ నుంచి లీగల్ సర్వీస్ నుంచి మనకి 100 marks, 1/1.5 hour అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పేపర్ వన్లో అండ్ పేపర్ టూలో టైమ్స్ చూసుకుంటే మనకి 1.5 hour టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. 100 marks అనేది మనకి క్వశ్చన్స్ అనేవి 100 marks క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. అండ్ ఇక్కడ మన ఫేజ్ వన్లో క్వాలిఫైన్ క్యాండిడేట్స్కి, ఫేజ్ టూలో మెయిన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్ కూడా క్వాలిఫైన్ క్యాండిడేట్స్కి మనకి ఇంటర్వ్యూ అనేది ఫేజ్ 3లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికెంట్ క్వాలిఫై ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ సెక్యూర్లీ సపరేట్లీ హై ర్యాంకింగ్ ఇన్ మెరిట్ షెల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అంటే ఫేజ్ 2లో కూడా వచ్చిన మార్క్స్ ప్రకారంగా షార్ట్ లిస్ట్ తీసి మనకి ఫేజ్ 3లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది మనకి 25 marks అనేది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్లో 1:25 రేషియోలో మనకి షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ కిందన మనకి సిలబస్ అనేది ఉంటుంది. సిలబస్ కూడా మనం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మీరు ఒకసారి నోటిఫికేషన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అది మీరు క్లిక్ చేసి మీరు చూసుకో. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకుంటే చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయవాడలో ఉంటుంది. అలాగే మనం తెలంగాణ వాళ్ళు కూడా చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ ఖమ్మం నుంచి ఉంటుంది. అండ్ ఫేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం హైదరాబాద్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి అయితే. ఫేజ్ 3కి కూడా మనకి ద ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ ఆన్ ఫ్యూ ఆఫ్ ది అబోవ్ సెంటర్స్ విల్ బీ కమ్యూనికేటెడ్ ద ఇంటర్వ్యూ కాల్ లెటర్ సపరేట్లీ. ఇక్కడ కూడా మనకి ఫేజ్ 3లో కూడా పైన మనకి చెప్పిన ప్రకారం హైదరాబాద్లోనే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాళ్ళు మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది మనకి ఇంటిమేట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మనం ఎగ్జామినేషన్ ఫీజు మనం డీటెయిల్స్ అవన్నీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు మరి చూసుకుంటే ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 150 rupees ఫీజు అనేది ఉంటుంది. ఫర్ అదర్ క్యాండిడేట్స్ చూసుకుంటే 800 rupees అనేది ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే పే స్కేల్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 62,600 అనేది పే స్కేల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాబార్డ్ నుంచి రిలీజ్ అయిన ఒక మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇలాంటి నోటిఫికేషన్ ఎవరూ మిస్ కావద్దు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.